వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ ఈ మాడిల్లో నేను ఒక రెండు ఇంపార్టెంట్ విషయాల గురించి మాట్లాడదలుచుకున్నాను మొదటి విషయం వచ్చేసి త్వరలోనే గ్రూప్ టూ నోటిఫికేషన్ రానుంది ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్లో ఎక్కువ పోస్టులు ఉండటానికి అవకాశం ఉందని మనకి బయటికి సమాచారం వచ్చింది దాదాపుగా థౌజండ్ ప్లస్ పోస్టులు ఉంటాయి అని మనకు తెలుస్తుంది గ్రూప్ టూ నోటిఫికేషన్ అయితే ఇది ఎంతవరకు వాస్తవం అనేది గ్రూప్ టూ నోటిఫికేషన్ విడుదలైతే తప్పితే ఎవరికీ తెలియదు కానీ ముందు సమాచారం అయితే బయటకు వస్తుంది ఇది ఇంపార్టెంట్ పాయింట్ అయితే దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ గ్రూప్ వన్ మనకి వచ్చింది వచ్చిన తర్వాత అందరూ ప్రిపేర్ అవటం మొదలుపెట్టారు కానీ నోటిఫికేషన్ రాకముందే ప్రిపేర్ అవటం అనేది ఉత్తమమైనటువంటి లక్షణం అప్పుడు మనం సిలబస్ కవర్ చేసుకోవడానికి కాస్త మూడు నుంచి నాలుగు నెలలు టైం ఉంటుంది అందుకనే గ్రూప్ టూ రాబోతుంది అనే సమాచారం ఇప్పుడు మనకు ఎక్కువగా ఉంది కాబట్టి మీరు గ్రూప్ టూని ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే మీకు అనుకున్న డిజైర్డ్ రిజల్ట్స్ని సాధించడానికి అవకాశం ఉంటుంది అంటే మీరు గ్రూప్ టూని సాధించటానికి ఇప్పటి నుంచే ప్రయత్నం కొనసాగించండి ఇప్పటి నుంచే వర్క్ని స్టార్ట్ చేయండి వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు లోపలికి వెళ్ళి ఏమీ చేయటానికి తక్కువ స్పేస్ ఉంటుంది అందుకనే సిలబస్ కంప్లీట్ చేయాలంటే ఎప్పటి నుంచి ఉన్న టైం సరిపోతుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకోండి ఎస్విఆర్ అకాడమీ కోర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంది తక్కువ టైంలో మీరు ఎక్కువ ఇన్ఫర్మేషన్తో ఈ ఫోర్ మంత్స్లో కాంప్రహెన్సివ్గా గ్రూప్ టూ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఈ గ్రూప్ టూ కోర్స్ మీకు సరిపోతుంది సో ఇది మొట్టమొదటి పాయింట్ రెండో పాయింట్ వచ్చేసి ఆల్రెడీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదలైంది ఎగ్జామ్ డేట్ కూడా మనకి జనవరిలో ఉంది అయితే మనం ఎస్వీఆర్ అకాడమీ ఆల్రెడీ జాయిన్ అయిన స్టూడెంట్స్కి జాయిన్ కాబోయే స్టూడెంట్స్కి కూడా ఎస్విఆర్ అకాడమీలో టెస్ట్ సిరీస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అయితే ఈ టెస్ట్ సిరీస్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తాను మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఆల్రెడీ గ్రూప్ వన్ సంబంధించినటువంటి క్విక్ రివిజన్ మనకి మాడిల్ ఉంది మీరు పర్చేజ్ చేయొచ్చు దీన్ని దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ఉంటుందన్నమాట క్విక్ రివిజన్ మాడ్యూల్ గ్రూప్ వన్ దీన్ని ఎలా పర్చేజ్ చేయాలి దీన్ని ఎలా చూడాలో కూడా నేను ఈ వీడియో చివరిన క్లియర్ కట్గా ఇస్తాను మీరు ఏ కోర్సునైనా కానీ అదే విధంగా పర్చేజ్ చేయొచ్చు సపోజ్ గ్రూప్ వన్ క్విక్ రివిజన్ అని ఒక మాడ్యూల్ ఉంటుంది దీని ప్రైస్ సిక్స్టీన్ హండ్రెడ్ పెట్టాం దీంట్లో మీకు ఏమేమి వస్తాయంటే జనవరి నుంచి ప్రజెంట్ జనవరి వరకు అంటే ఎగ్జామ్ జరగబోయే వరకు కూడా హండ్రెడ్ ప్లస్ మోడ్యూల్స్తో కరెంట్ అఫైర్స్ ఉంటాయి దీన్ని మీరు తక్కువ టైంలో కనుక ప్రిపేర్ అయితే ఎక్కువ మార్క్స్ని క్యారీ చేయడానికి అవకాశం ఉండేలాగా ఈ కరెంట్ అఫైర్స్ని డిజైన్ చేయడం జరిగింది ఇది మొదటి పాయింట్ రెండో పాయింట్ ఆల్రెడీ మీరు ప్రిపరేషన్ చేస్తున్నారు కాబట్టి మీకు ఈజీగా అర్థమయ్యే విషయాల్లో కొన్ని ఇంపార్టెంట్ రీసెంట్గా వచ్చిన కరెంట్ అఫైర్స్ టాపిక్ని క్విక్ రివిజన్ అనే సిరీస్తో అందించడం జరుగుతుంది అంటే ఇక్కడ జనవరి నుంచి జనవరి వరకు కరెంట్ అఫైర్స్ ఒక హండ్రెడ్ ప్లస్ మోడల్స్తో దాని తర్వాత ఫిఫ్టీ ప్లస్ మోడ్యూల్స్ క్విక్ రోజును మొత్తం ఒక నూట యాభై వీడియోలు కాంప్రహెన్సివ్గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా కరెంట్ రిలేటెడ్గా ఉండి ఎక్కువ మార్క్స్ సాధించడానికి అవకాశం ఉన్నటువంటి మాడ్యూల్స్ అనమాట సో అంతేగాని సబ్జెక్ట్ మొత్తం కవర్ అవుద్దని నేను చెప్పను కానీ తక్కువ టైంలో మీరు ఎంతవరకు ప్రిపేర్ అవ్వగలగరో అంతవరకు మాత్రం దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది మొట్టమొదటి పాయింట్ దాంతోపాటు మూడో అంశం ఏంటంటే టెస్ట్ సిరీస్ కూడా దీంతో పాటు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓన్లీ టెస్ట్ సిరీస్ సపరేట్గా ఇవ్వటం కుదరదు ఓన్లీ క్విక్ రివిజన్ మాడిల్స్ ఈ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్లోనే మీకు మూడు ప్యాక్స్ వస్తాయి ఒకటి కరెంట్ అఫైర్స్ రెండోది క్విక్ రివిజన్ కొన్ని మోడల్సు మూడోది పది టెస్ట్ సిరీస్లు టెస్ట్ సిరీస్లో పది గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ఆ పది గ్రాండ్ టెస్టులతో పాటుగా కరెంట్ అఫైర్స్ క్విక్ రివిజన్ మోడల్స్ ఈ మూడు మీకు ఈ సిక్స్టీన్ హండ్రెడ్ ప్యాక్లో వస్తాయన్నమాట ఇది ఇంపార్టెంట్ పాయింట్ సో ఆల్రెడీ ఎస్విఆర్ అకాడమీలో జాయిన్ అయిన స్టూడెంట్స్ గ్రూప్ వన్ జాయిన్ అయిన స్టూడెంట్స్ అండ్ క్విక్ రివిజన్ జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఈ టెన్ టెస్ట్లని ప్రొవైడ్ చేయటం జరుగుతుంది ఈ టెన్ టెస్టులని ఎప్పుడు ప్రొవైడ్ చేస్తాం అనేది ఇంపార్టెంట్ పాయింట్ ఫస్ట్ టెస్ట్ మనకి ఫిఫ్టీన్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూ ఉంటుంది తర్వాత సెకండ్ టెస్ట్కి కొంచెం గ్యాప్ తీసుకోవటం జరుగుతుంది దానికి గల కారణం ఏంటంటే ఫస్ట్ టెస్ట్ పెట్టిన తర్వాత మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని మేము రెక్టిఫై చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ టెస్ట్ తర్వాత కొంచెం గ్యాప్ ఇవ్వటం జరుగుతుంది సెకండ్ టెస్ట్ మీకు ట్వంటీ ఎయిత్ డిసెంబర్ను ఉంటుంది థర్డ్ టెస్ట్ ట్వంటీ సెకండ్ నుంచి ఉంది ఫోర్త్ టెస్ట్ ట్వంటీ ఫోర్త్ ఉంటుంది ఫిఫ్త్ టెస్ట్ ట్వంటీ సిక్స్త్ ఉంటుంది వన్ డే గ్యాప్ ఉంటుంది మధ్యలో అక్కడ ఆ గ్యాప్లో మీరు రాసిన టెస్ట్ని మీరు ఎంతవరకు పర్ఫామ్ చేశారు అనేది చూసుకోవచ్చు ఇవి మొత్తం కూడా ఆన్లైన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లైవ్ స్కోర్లో మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ చేశారు ఎన్ని తా తప్పు చేశారో కూడా చూసుకోవచ్చు ఈవెన్ టెస్ట్ సిరీస్ని కూడా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు నేను మీకు లాస్ట్లో చూపిస్తాను మీరు ఎలా టెస్ట్లు రాయాలి అనేది దాంతోపాటు ఎలా ఎస్విఆర్ అకాడమీలో ఈ సిక్స్టీన్ హండ్రెడ్ కోర్స్ని పర్చేజ్ చేయాలనేది సో టెస్ట్ సిరీస్ మీరు రాయాలి అంటే కన్ఫామ్గా ఈ క్విక్ రివిజన్ గ్రూప్ వన్ క్విక్ రివిజన్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాడ్యూల్స్ని పర్చేజ్ చేస్తే దాంట్లోనే అటాచ్గా టెస్ట్ సిరీస్ ఉంటుంది సో సపరేట్గా టెస్ట్ సిరీస్ ఇవ్వడం కుదరదు ఓన్లీ కరెంట్ అఫైర్స్ క్విక్ రివిజన్ దాంతో దాంతోపాటు టెస్ట్ సిరీస్ ఈ మూడు ప్యాక్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో టోటల్ కరెంట్ అఫైర్స్ దీంట్లో కవరేజ్ ఇవ్వడం జరుగుతుంది ఎనీవే సిక్స్త్ టెస్ట్ వచ్చేసి మీకు ట్వంటీ ఎయిత్ డిసెంబర్ ఉంటుంది సెవెంత్ టెస్ట్ వచ్చేసి థర్టీ ఎత్ డిసెంబర్ ఉంటుంది ఎయిత్ టెస్ట్ వచ్చేసి జనవరి ఫస్ట్ను ఉంటుంది నైన్త్ టెస్ట్ వచ్చేసి సెకండ్ జనవరి ఉంటుంది టెన్త్ టెస్ట్ వచ్చేసి లాస్ట్ టెస్ట్ న ఉంటుంది ఈ థర్డ్తో టెస్ట్ సిరీస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది వన్స్ మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఫ్రీగా ఉండాలి కాబట్టి కొన్ని రోజులు గ్యాప్ అవ్వడం జరిగింది ఈ గ్రాండ్ టెస్ట్లో పేపర్ వన్ నుంచి మీకు వన్ ట్వంటీ ఎంసీక్యూస్ పేపర్ టూ నుంచి వన్ ట్వంటీ ఎంసీక్యూస్ ప్రతి టెస్ట్లో కూడా టూ ఫార్టీ ఎంసీక్యూస్ మీకు ప్రొవైడ్ చేస్తాం విత్ రీసెంట్ సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ని ఎక్కువగా ఫోకస్ చేస్తాం ఓల్డ్ డేటా కాకోకుండా సెకండ్ పాయింట్ అంటే టూ ఫార్టీ క్వశ్చన్స్ని ప్రతి టెస్ట్లో మీకు కవర్ చేస్తాం టూ ఫార్టీ ఇంటూ టెన్ టెస్ట్లు కాబట్టి టెన్ టెస్ట్ అంటే దాదాపుగా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ క్వశ్చన్స్ని మనం ఇక్కడ కవర్ చేసిన వాళ్ళు అవుతాం రెండు వేల నాలుగు వందల క్వశ్చన్స్ని కవర్ చేస్తున్నాం ఇక్కడ అంటే ఈ టెన్ టెస్టులు నేర్చుకోవడం వల్ల దాదాపుగా మ్యాక్సిమం రీసెంట్గా వచ్చినటువంటి సబ్జెక్టుకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ మొత్తాన్ని కూడా కవర్ చేతాం కవర్ చేయడం జరుగుతుంది సో ఇది బెస్ట్ స్ట్రాటజీ అవుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో కూడా మనకి ఎక్కువగా ఎంసీక్యూస్ రావడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మనకు వదినటువంటి హింట్ను ఉపయోగించుకొని రీసెంట్ అప్డేట్స్ను ఉపయోగించుకొని మనం వీటిని డిజైన్ చేయటం జరుగుతుంది కాబట్టి సో ఎనివండి ఇది రెండు పాయింట్స్ ఫస్ట్ పాయింట్ గ్రూప్ టూ త్వరగా రాబోతుంది అందుకనే గ్రూప్ టూ ప్రిపేర్ అవటం ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి సెకండ్ పాయింట్ మీరు ఆల్రెడీ గ్రూప్ వన్ పర్చేస్ చేస్తే ఎస్వీఆర్ అకాడమీలో గ్రూప్ టూ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు రెండింటికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా అన్ని కోర్సులకు కూడా గ్రూప్ వన్ ఉపయోగపడుతుంది నెక్స్ట్ పాయింట్ టెస్ట్ సిరీస్ ప్లస్ క్విక్ రివిజన్ మాడ్యూల్ ప్లస్ కరెంట్ అఫైర్స్ ఈ మొత్తాన్ని కలిపి గ్రూప్ వన్ క్యుక్ రివిజన్ అంటారు ఇది సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరైనా టెస్ట్ సిరీస్ పర్చేస్ చేయాలంటే ఈ సిక్స్టీన్ హండ్రెడ్ కోర్స్ని పర్చేస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు టెస్ట్ సిరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈవెన్ గ్రూప్ వన్ ఆల్రెడీ కోర్సులో ప్రొవైడ్ చేసిన గ్రూప్ వన్ ఆల్రెడీ ఎస్విఆర్ అకాడమీలో పర్చేస్ చేస్తే మీకు ఆటోమేటిక్గానే పర్చేస్ చేసిన గ్రూప్ వన్ పర్చేస్ చేసిన గ్రూప్ వన్ క్యుక్ రివిజన్ పర్చేజ్ చేసినా ఈ రెండు మాడ్యూల్స్లో కూడా టెస్ట్ సిరీస్ మీకు ప్రో ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇది ముఖ్యమైనటువంటి విషయం ఇప్పుడు గ్రూప్ వన్ కోర్సుని గ్రూప్ వన్ రివిజన్ కోర్సుని ఎలా పర్చేజ్ చేయాలో చూద్దాం ఒకసారి దాంతోపాటుగా మిగతా కోర్సులు కూడా పర్చేజ్ చేసే విధానం అలానే ఉంటుంది దాంతోపాటు టెస్ట్ సిరీస్ని మీరు వన్స్ ఫిఫ్టీన్త్ కండక్ట్ చేసినప్పుడు ఎలా టెస్ట్ సిరీస్ రాయాలో కూడా నేను ఇక్కడ క్షుణ్ణంగా తెలియజేయడం జరుగుతుంది ఒకసారి చూడండి వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ ఎస్విఆర్ అకాడమీలో కోర్సెస్ని పర్చేస్ చేయటం ఎలానో చూద్దాం గ్రూప్ వన్ క్విక్ రివిజన్ మాడ్యూల్ని ఎలా పర్చేజ్ చేయాలో ఇక్కడ ఒకసారి చూద్దాం అదే విధంగా అన్ని మాడల్స్ని కూడా మీరు పర్చేస్ చేయొచ్చు ఈవెన్ గ్రూప్ టూ కోర్స్ కూడా త్వరలోనే మనకి నోటిఫికేషన్ రాబోతుంది దాదాపుగా ఎక్కువ పోస్టులతో నోటిఫికేషన్ రావచ్చు అని అంటున్నారు కాబట్టి ఈవెన్ గ్రూప్ టూ కోర్స్ కూడా మీరు ఎలానే పర్చేస్ చేయొచ్చు సింపుల్గా గూగుల్ని ఓపెన్ చేస్తారు ఫస్ట్ మనందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఎస్విఆర్ అకాడమీ అని టైప్ చేయండి గూగుల్లో ఎస్విఆర్ అకాడమీ అని టైప్ చేయండి తర్వాత ఎంటర్ని ప్రెస్ చేయండి మన వెబ్సైట్ ఫస్ట్లోనే ఇలా ఎస్విఆర్ అకాడమీ బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ అని ఓపెన్ అవుతుంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఎస్విఆర్ అకాడమీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఏ కోర్స్ ఆన్లైన్ కోర్సెస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ముఖ్యంగా గ్రూప్ వన్ కోర్సు ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది దీంట్లోనే టెస్ట్ సిరీస్ వస్తుంది గ్రూప్ వన్ వస్తుంది గ్రూప్ వన్ క్విక్ రివిజన్ వస్తుంది గ్రూప్ వన్ ఆల్రౌండ్ వస్తుంది దాంతోపాటుగా ఏపీపీఎస్సి నిర్వహించే ప్రతి ఎగ్జామ్ కూడా దీంట్లో కవర్ అవుతుంది టూ ఇయర్స్ వ్యాలిడిటీ కూడా మీకు ఉంటుంది అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది తెలుగు ఇంగ్లీష్లో టీచ్ చేయబడుతుంది సో ఇవన్నీ మీకు తెలిసిన అంశాలే అయితే గ్రూప్ వన్ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది ఏ డివైజ్లో అయినా కానీ మీరు ఓపెన్ చేసుకోవచ్చు తర్వాత గ్రూప్ వన్ క్విక్ రివిజన్ ఇది సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది అంటే గ్రూప్ వన్ మీకు ఎగ్జామ్ అయిపోయే వరకు కూడా ఉంటుంది ఇది అంటే ముఖ్యంగా సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది దీంట్లో మేము ప్రొవైడ్ చేసేది ఏంటంటే కరెంట్ అఫైర్స్ జనవరి నుంచి జనవరి వరకు అంటే జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి ఎగ్జామ్ జరగబోయే వరకు దాంతోపాటుగా క్విక్ రివిజన్ అంటే రీసెంట్గా వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా సబ్జెక్ట్ వైజ్గా ప్రొవైడ్ చేస్తాం దాంతోపాటు టెన్ గ్రాండ్ టెస్టులు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇలా మూడు అంశాలతో ముఖ్యంగా పది గ్రాండ్ టెస్టులను ఫోకస్ చేస్తూ క్విక్ రివిజన్ మాడిల్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది యాక్చువల్గా టూ థౌజండ్ ఉంటుంది ఇప్పుడు సిక్స్టీన్ హండ్రెడ్కి మీకు వస్తుంది సో ఈ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది దీన్ని పర్చేజ్ చేస్తే మీకు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది ఇది టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది గ్రూప్ వన్ అనేది గ్రూప్ టూ కూడా టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది మీరు సో సింపుల్గా ఏపీపీఎస్సీ గ్రూప్ టూ అనేది యాక్చువల్గా ఫైవ్ థౌజండ్ ఇప్పుడు ప్రజెంట్ ఫోర్ థౌజండ్కి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట ఎనీవే ఒకసారి ఎలా పర్చేస్ చేయాలో చూద్దాం నేను ఒక కోర్సును చూపిస్తాను ఇప్పుడు గ్రూప్ వన్ రివిజన్ కోర్స్ని టెస్ట్ సిరీస్ కూడా గ్రూప్ వన్ వాళ్ళు రాయాలనుకుంటే సో ఇది మీరు పర్చేస్ చేయొచ్చు ఈవెన్ గ్రూప్ వన్ ఆల్రెడీ పర్చేజ్ చేసిన వాళ్ళైతే ఇది అవసరం లేదు పర్చేజ్ చేయాలనుకుంటే మీరు టెస్ట్ సిరీస్ని దీన్ని క్లిక్ చేసి పర్చేజ్ చేయొచ్చు అనమాట సో ఇప్పుడు మీరు గ్రూప్ వన్ క్విక్ రివిజన్ మాడ్యూల్ని పర్చేజ్ చేయటం ఎలానో చూపిస్తాను మిగతా కోర్సులు కూడా సేమ్ అలానే పర్చేజ్ చేయవచ్చు సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బై నౌ బటన్ ఉంది కదా ఈ బై నౌని క్లిక్ చేయండి బై నౌని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ ఫామ్ ఇలా వస్తుంది మీ నేమ్ని ఎంటర్ చేయండి మీ నేమ్ని ఎంటర్ చేయండి మీ నేమ్ని ఎంటర్ చేసిన తర్వాత మీ ఇమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి మీ మొబైల్ ఎంటర్ని ఎంటర్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ని పెట్టుకోండి మీ పాస్వర్డ్ని పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీరు ఏ కోర్స్ అయితే పర్చేజ్ చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది సింపుల్గా దాన్ని సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి కొంచెం సేపు ఆగండి సబ్మిట్ బటన్ని క్లిక్ చేసిన తర్వాత కొద్దిగా రీడైరెక్ట్ అవడానికి పేమెంట్కి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి సో మనం సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఒక నిమిషం ఆగితే లేదా ఒక పది సెకండ్లు ఆగితే మనకిలా పేమెంట్ చూయిస్తుంది క్విక్ రివిజన్ అని ఇక్కడ కనిపిస్తుంది అనమాట సో మనం ఇంత పే చేస్తున్నాము క్యూఆర్ కోడ్ ద్వారా పే చేయొచ్చు ఇది ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా మీరు పే చేయొచ్చు సో పే చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు కోర్స్ అనేది రీడైరెక్ట్ అయిపోయి కనిపించేస్తుంది ఏవైనా ప్రాబ్లం వస్తే సింపుల్గా సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్కి కాల్ చేయొచ్చు లేదా వాట్సప్ అయితే సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ డబల్ సెవెన్ వన్ ఫైవ్ ఫోర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు ఈవెన్ ఈ రెండిట్లో దీనికైతే ఫోన్ వాట్సాప్ రెండు ఉంటుంది దీనికైతే వాట్సప్ ఉంటుంది జస్ట్ మీ క్వైరీస్ని వాట్సాప్లో పోస్ట్ చేయొచ్చు లేదా డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు ఎటువంటి పేమెంట్ ప్రాబ్లమ్స్ మీకు వచ్చినా కానీ సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ కోర్స్ని పర్చేస్ చేసిన తర్వాత సింపుల్గా ఇలా కోర్స్ పర్చేజ్ చేయగానే రీడైరెక్ట్ అయ్యి ఇలా మీకు మీ కోర్స్ అనేది ఓపెన్ అయిపోతుంది అక్కడ మీరు ఏదైతే కొన్నారో ఆ పోస్టర్ ఇలా కనిపిస్తుంది సపోజ్ మీరు కొన్నటువంటి పోస్టర్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు సంబంధించినటువంటి టాపిక్స్ అన్నీ ఇక్కడ క్లియర్గా కనిపిస్తాయనమాట సపోజ్ ఇప్పుడు గ్రూప్ వన్లో చూడండి కరెంట్ అఫైర్స్ న్యూస్ లైన్స్ ఇండియన్ ఎకానమీ ఇట్లా మీకు ప్రతి సబ్జెక్ట్లో కూడా వీడియోస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట సో ఇప్పుడు టెస్ట్ సిరీస్ని ఎలా రాయాలో ఒకసారి చూద్దాం సో టెస్ట్ సిరీస్ మీద క్లిక్ చేస్తే సపోజ్ ఇది టెస్టింగ్ కోసం పెట్టింది మీకు పదిహేను నుంచి అసలైన టెస్ట్లు అనేది అప్లోడ్ అవుతాయి అనమాట సపోజ్ ఇక్కడ మీకు టెస్ట్ సిరీస్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ కనిపిస్తుంది ఈ కనిపించిన గ్రీన్ లైన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది అనమాట టెస్ట్ సిరీస్ టెస్ట్ సిరీస్ ఇలా కనిపిస్తుంది ఒకసారి రాసిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా మీరు టెస్ట్ సిరీస్ రాసుకోవటానికి అవకాశం ఉంటుంది ఎన్ని క్వశ్చన్స్ రాశారు ఎన్ని అటెంప్ట్ చేశారు కరెక్ట్ ఆన్సర్లు ఎన్ని రాంగ్ ఆన్సర్స్ ఎన్నో కూడా ఇక్కడ చూపిస్తుంది సపోజ్ దాన్ని అవుట్ కూడా మీరు తీసుకోవచ్చు రాసిన తర్వాత వన్స్ సో ఎలా రాయాలో ఒకసారి చూడండి సపోజ్ ఇలా కనిపిస్తుంది కదా మనకి ఆల్రెడీ తెలుసు ఒరిస్సా అనుకోండి ఆన్సర్ ఒరిస్సా పెట్టేస్తారు సపోజ్ ఓకే అయితే గ్రీన్లో చూపిస్తుంది ఒకవేళ మీరు తప్పు అయితే మీరు తప్పు పెట్టింది రెడ్లోను అసలు ఆన్సర్ గ్రీన్లోను చూపిస్తుంది అనమాట సపోజ్ మహాత్మా గాంధీ అవునండి ఇప్పుడు మీరు పెట్టిన కరెక్ట్ కాబట్టి అన్ని రెండు కూడా గ్రీన్ చూపించింది డన్ బటన్ని క్లిక్ చేస్తే మీరు ఎన్ని నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని మొత్తం రెండు ఎన్ని అటెంప్ట్ చేశారు రెండు అటెంప్ట్ చేశారు రెండు కరెక్ట్ ఆన్సర్సే కదా రెండు కరెక్ట్ ఆన్సర్సే రాంగ్ ఆన్సర్స్ మీరు పెట్టలేదు సపోజ్ దీన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలనుకుంటున్నారు సింపుల్గా ప్రింట్ బటన్ని క్లిక్ చేయండి ప్రింట్ బటన్ని క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ ఫామ్లో మీ ప్రింట్ అనేది సో మీ మీ డీటెయిల్డ్గా మీరు ఎన్ని క్వశ్చన్స్ని ఏమేమి క్వశ్చన్స్ అడిగారో అవన్నీ కూడా మీకు ఇక్కడ వస్తాయన్నమాట సో ఇలా మీరు టెస్ట్ సిరీస్ రాయటానికి అవకాశం ఉంది సో ఎనీవే కోర్స్ను కూడా పర్చేజ్ చేసే విధానాన్ని నేను చూపించడం జరిగింది ఇక్కడితో ఈ టాపిక్ని కంక్లూడ్ చేస్తున్నాను నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్